तंड्री मौन जी ना सर्व कलंकानी आहुत परशुराम ध्वसम तंड्री आहा ना पादम साहसने कर्तवीर तल्ली मोहिंची कामिंचा अतडो देव बलगं तपो बलं जयिंचने पल वरालनु पोंदिन धर्महीनुडु अतडो तलुचुकुंटे सर्वमु साधिंचगलडु ई तल्लिनि अतडु वंचिंचि अपहरिंचवच्चु अंदुचेत नेडे ई क्षणमे उत्तरवेयंडि तंड्री उत्तरवेयंडि अतडु एटुवंटि वीरुडु पराक्रमवंतुडैनप्पटिकी ओक्क तुटि मात्रमुलोने वाडि शिरस्सु खंडिंचुतानु शिरस्सु खंडिंचवलसिनदि कर्तव्यनु कादु परशुराम నీ తల్లికే ఆ నా తల్లిక అదేమిటి తండ్రి ఎందుకని ఎందుక పరాయి వ్యక్తి కొడు తనను కామించు విధంగా దృష్టి సారించు దోషి అయినది మీ తల్లి మనసుతో మనసు కన్నులతో కన్నులు కలిపి తనందాన్ని కామించు విధంగా నడిచి మహా ఘోరం చేసినది మీ తల్లి తలపైకెత్తి ఒక పురుషుని వంక చూసినది అంటే చి మీ మాట తనకు మహా కలంకం ఆపాదించుకున్నదని అర్థం అదేం న్యాయం తండ్రి కామించినదో కర్తవ్యం కలంకం నా తల్లికి ఎలా చెందుతుంది పండును ఆశించి స్పృశించినది ఎవరైనను అది ఎంగిలి పండుతో సమానం అది ఉచ్చిష్టం కలంక భూయిష్టం తల్లి ఏల ఈ శోధన ఇలా మౌనంగా ఉన్నావే నీవైనా తండ్రి గారి ఆవేశాన్ని తగ్గించకూడదా నూరెత్తి వారితో వాదించకూడదా లేదు బిడ్డ వాదించు స్థితిలో నేను లేను మాట విను స్థితిలో వారు లేరు అయ్యో తల్లి ఇప్పుడు నా ధర్మం బోధించు తల్లి బోధిస్తాను విను ఇంతవరకు నీ తండ్రిననే భావంతో నీతోటి వాదించాను ఇప్పుడు గురు అనుభవంతో నీ సకల విద్యల మీద ఆనగా అనుగ్రహిస్తున్నాను సుతులకు పితృవాక్య పాలనయే తొలికర్తవ్యం అనేది నీవు ఆమోదించితే ఈ క్షణమే నీ తల్లి శిరస్సును ఖండించి మా ఆనతిని నీవు పాలించవలెను పరశురామ పరశురామ వద్దు బిడ్డ వెంటాడుకు నా మరణానికి నీవు కారణభూతుడవు కావద్దు ఆ పాపాన్ని నీకంటుకోనివ్వదు నేనెవ్వరు కానలేని ఏకాంత ప్రదేశానికేగి నా ప్రాణాలను ఆహుతి చేసుకుంటాను పరశురామ అదిగో పోవుచున్నది నీ తల్లి నీ ఆమెను వెంటాడి వధించి మరలి రమ్ము వెళ్తున్నాను తండ్రి నా తండ్రి ఆజ్ఞను శిరసావహించి తల్లి శిరసు ఖండించి మరీ వస్తాను